హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు కథ పేరు తెలిసి తప్పు చేయకు పదేళ్ల ఆనంద్ చేతులోని తూనీగ మీద పడింది వాళ్ళ తాతయ్య దృష్టి వాడు ఆ తూనీగ కాలుకు విరిచేసి చిన్న పుల్లతో దాని కంటి మీద గుచ్చుతున్నాడు వెంటనే తాతయ్య గట్టిగా కేకేసి తూనీగను విడిచిపెట్టమని చెప్పాడు అయినా వాడు వినలేదు ఎంత పని చేశావురా ఇలా రా అదేం అపకారం చేసిందని దాన్నలా బాధ పెడుతున్నావు తాతయ్య ఒక్క రెక్కతో ఎగరగలదా లేదా అని ప్రయోగం చేస్తున్నా ఒక కంటితో చూడగలదా లేదా అని పరిశీలిస్తున్నా అన్నాడు ఆనంద్ ఛీ తప్పు అలా చేయకూడదు ఇక్కడికి రా నీకు మంచి కథ చెబుతా పిలిచాడు తాతయ్య కథ అనగానే ఆనంద్ తూనీగను పడేసి కుతూహలంగా తాతయ్య దగ్గరికి వచ్చాడు మరే అనగనగా ఒక గుడ్డి మహారాజు ఉండేవాడు అతడి పేరు ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఇదే నూరుగురు కౌరవులు ఐదుగురు పాండవులు కొట్టుకొని చేస్తారు అంతేగా అబ్బే అది కాదురా నాన్న ఇంకో కొత్త కథ ధృతరాష్ట్రుడు ఎవరికి జన్మించాడో గుర్తుందా ప్రశ్నించాడు తాత ఆనంద్ కాసేపు ఆలోచించి వ్యాసుడికి అన్నాడు వ్యాసో హరి వ్యాసుడు నారాయణంతటి వాడు మరి అతని సంతానానికి చూపులేకపోవడమేంటి అడిగాడు తాతయ్య అవునుగా వ్యాసుడు మహిమ కలవాడు వేదాలను విభజించాడంటారు విశ్వామిత్రుడిలా కాకున్నా సృష్టి కూడా చేయగలడు అన్నాడు ఆనంద్ ఆ మరంతటి గొప్పవాడి కడుపున గుడ్డివాడు పుట్టడమేంటి ధృతరాష్ట్రుడికి ఇదే సందేహం వచ్చింది అది అడిగాడు వ్యాసుని వ్యాసుడు ఏమన్నాడంటే కిందటి జన్మలో ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే దేవుడు నీకు చూపివ్వలేదు అన్నాడు ధృతరాష్ట్రుడు సరే నేను చేసిన తప్పేంట్లో చూపించు అని అడిగాడు నీ ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఒక్కడే సమాధానం చెప్పగలడు అని చెప్పాడు వ్యాసుడు అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి పూర్వ జన్మలన్నింటినీ చూపించాడు ఒక జన్మలో ధృతరాష్ట్రుడు చిన్నతనంలో తెలియక తూనీగల కళ్లను పుల్లలతో పొడిచి ఆనందిస్తున్నాడు చూశావుగా పూర్వజన్మలో నువ్వు చేసిన పాపానికి ఫలితం ఈ జన్మలో నీ గుడ్డితనం కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించక తప్పదు కొందరు వెంటనే అనుభవిస్తే కొందరు జన్మాంతరాల్లో అనుభవిస్తారు చెప్పాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడికి జ్ఞానోదయమైంది అంటే తాతయ్య నేనిందాక తూనీగలను హింసించిన పాపం అనుభవించాలా భయపడుతూ అడిగాడు అవునురా ఆనంద్ ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్లకు అదీ కాకుంటే మరో జన్మలోనైనా అనుభవించాలి మానవ జన్మ అత్యుత్తమమైనది ఈ సృష్టిలో గొప్పవాడు మనిషే అతడికి దేవుడు వివేకం విచక్షణ ఇచ్చాడు కనుక మనిషి ఏ ఇతర జీవిని హింసించకూడదు ఈ జన్మను పాడు చేసుకుంటే వచ్చే జన్మలో ఏ క్రిమి కీటకంగానో నీచ జన్మ ఎత్తాల్సి వస్తుంది హెచ్చరించాడు తాతయ్య మరి చెట్టును కూడా గొడ్డలితో నరుకుతాం కొమ్మలు విరిచేస్తాం అది కూడా తప్ప తాతయ్య అడిగాడు ఆనంద్ తప్పే మరి చెట్లకు ప్రాణం ఉంటుంది మానవ మనుగడ కోసం స్వచ్ఛమైన గాలి నీడను ఫలాలను ఇస్తుంది ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తుంది అయితే తాతయ్య పొందిన మేలుకు ప్రత్యుపకారం చేయకుండా చెట్లను నరుకుతున్న మనిషి ఎంత తప్పు చేస్తున్నాడో కదా అన్నాడు ఆనంద్ కళ్ళింత చేసుకొని తాతయ్య వాడి నిమిరి మన జన్మ గొప్పది కదా అందుకే ప్రకృతిలోని సమతుల్యత దెబ్బ తినకుండా చూసుకోవాలి మరి అన్నాడు తాతయ్య సమతుల్యత దెబ్బతింటే ఏమవుతుంది తాతయ్య ఆనంద్ ప్రశ్నవల్లి చెట్లను నరికేస్తే భూమిలో వేడి అవుతుంది వర్షాలు పడవు తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి కాదు ప్రకృతిలోని పచ్చదనం చల్లదనం పోతుంది హానికర కిరణాలు పెరిగిపోయి భయంకరమైన మొండి వ్యాధులు ప్రబలుతాయి అలాగే జీవులకు సరిపడా చెట్లు లేక అవి ఊళ్ల మీద పడతాయి మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ప్రకృతితో ఆడుకోవద్దు తోనిగల లాంటి అల్పజీవుల జోలికి కూడా పోవద్దు సృష్టిలో ప్రతి జీవికి విలువుంది అది చేయాల్సిన నిర్దిష్టమైన పని ఉంటుంది తెలిసి ఏ తప్పు చేయకూడదు అని ముగించాడు తాతయ్య ఆనంద్ తాతయ్య మాటలు వల్ల వేస్తూ ఆలోచనలో పడ్డాడు చూసారా పిల్లలు తెలిసి మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో కదా దాని ఫలితం మనం ఖచ్చితంగా ఎప్పుడూ ఒకసారి మనకు ఎదురవుతుందని తెలుసుకున్నామన్నమాట ఉంటాను మరి మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం